తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తి, తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ అని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య అన్నారు. గురువారం ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ 86వ జయంతిని పురస్కరించుకుని కలెక్టరేట్లో వేడుకలను నిర్వహించారు. ఈ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ ఆర్ అంజయ్య ముఖ్య అతిథిగా హాజరై ఆచార్య శ్రీ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఆచార్య శ్రీ జయశంకర్ నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన నిరంతర కృషిని, ఆయన దృఢ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదని, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలు గుర్తుంచుకునే విధంగా ఆయన రాష్ట్ర సాధనకు నిర్విరామంగా కృషి చేసి తెలంగాణకు దిక్సూచిగా నిలిచారని తెలిపారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆచార్య శ్రీ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు కూడా రచించారని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ రిజ్వాన్ బాషా, షేక్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, డిఏఓ శరణ్ధీర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్, సిపిఓ రాజారాం, హార్టికల్చర్ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి గంగయ్య, సిబ్బంది పాల్గొన్నారు.